మీ అందరి అదృష్టవంతులు స్థానిక నాయకుడు లోకల్ నాయకుడు ఈ మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగినటువంటి బిడ్డ పోచారం గారు అన్ని తెలుసు ఆయనకు మంచి చెడ్డ అన్ని జాతులు అన్ని కులాలు అన్ని మతాల ప్రజలు వీరు వారన భేదం లేదు చాలా ఆత్మ ఉన్నటువంటి మనిషి ఆత్మీయంతో ఉన్నటువంటి మనిషి మొన్నకు మొన్న శాసనసభ జరుగుతా ఉంది బడ్జెట్ సమావేశం ఒక్కొక్క రోజు రాత్రి 11 అయితా ఉంది వారు లేకుంటే కష్టం అవుతది స్పీకర్ గారు చైర్లో ఉంటే వేరే ఉంటది వేరే ఇంకోలు ఉంటే వేరే ఉంటది కాబట్టి వారు ఉండాల్సినటువంటి అత్యవసర అవసరం ఉంది నేను ఇంటి దగ్గర ఉన్నా నాకు ఫోన్ వచ్చింది స్పీకర్ గారు ఫోన్ సార్ అన్నారు ఏమైంది అని అడిగితే నేను వారితో మాట్లాడాను ఏమైందన్న మధ్యలో ఫోన్ చేసినంటే ఏం లేదు చాలా ఆత్మీయ మిత్రుడు ఒక ముస్లిం సోదరుడు ఆయన పేరేందో నాకు తెలియదు సాలం బిన్ అలీ అని చెప్పి 30-40 ఏళ్ళ నుంచి నాకు మిత్రుడు సార్ ఆయన అనుకోకుండా చనిపోయినారు నేను ఎట్లన్నా పోయి రావాలి చివరి చూపుకని చెప్పి తన బాధ్యత ఉన్నా కూడా ఇక్కడ తన మిత్రుడు అంటే బాన్స్వాడ మిత్రుడు అంటే చిన్ననాటి మిత్రుడు అంటే అంత ప్రేమ ఉంటే అప్పటికప్పుడు నేను చెప్పిన మీరు ఏం చింతించే అవసరం లేదు మన ప్రభుత్వ హెలికాప్టర్ తీసుకొని బాజాబ్తో పోయి అటెండ్ చేసి ఆ కార్యక్రమం నిభాయించండి మళ్ళీ ఈ కార్యక్రమం నిభాయించండి అంటే అంత ఆత్మగల వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు ఒక సందర్భంలో వారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ రోజున్న టీఆర్ఎస్ అని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఉప ఎన్నిక వచ్చింది ఉప ఎన్నిక కోసం నేను ఆదిలాబాద్ నుంచి వస్తా ఉన్నా గాంధార్ రోడ్లో వచ్చి బాన్సువాడ వస్తూ ఉంటే కొంత దూరం వచ్చిన తర్వాత అద్భుతమైన మక్క చేనులు రెండు పక్కలు కూడా అక్కడ వచ్చిన కొంత దూరం వచ్చిన తర్వాత ఓ పెద్ద బర్ల మంద అడ్డం వస్తే మేము ఆగినాం కారులో నుంచి దిగినాం అక్కడ ఉండబడే లంబాడి జాతి బిడ్డలు ఆ పిల్లలంతా నా దగ్గర పరుగొత్తుకొచ్చారు కేసీఆర్ కేసీఆర్ నేను అడిగిన ఈ చేనులన్నీ ఇవ్వలేదంటే మాయాసారి ఇవన్నీ అన్నారు మీరు ఎవరు అంటే మేము ఇట్లా లంబాడ వాళ్ళము మాకు తలా 3 ఎకరాలు 2 ఎకరాలు 4 ఎకరాలు చొప్పున ఉంది మరి ఏం పంట ఇది అంటే కావేరీ 50 సార్ అన్నారు ఎందుకు కావేరీ 50 అంటే 50 క్వింటల్ పండుతాయి సార్ ఎకరానికి గ్యారంటీగా అంటే మీరు పండిస్తున్నారని అడిగితే మేము పండిస్తున్నామని చెప్పారు వీటికి నీళ్ళు ఎట్లా వస్తున్నాయని అడిగిన నేను వాళ్ళు ఒకటే మాట చెప్పినారు మాకు అనేకమైన బోర్వెల్స్ వేయించారు 2, 3, 4 ఊర్ల పత్రం ఒక సబ్సిడీని పెట్టించారు ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించారు మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు అన్ని చేయించారు సార్ మాకు అని చెప్పి చెప్పినారు మరి నేను పోచారం గారి ఉప ఎన్నిక సందర్భంగా వారు గెలవాలని సభ కోరుతున్నా మరి మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి అంటే అని చెప్తే మేమందరం కూడా ఇక ఆవులను దొరలు తోలుతున్నాం సార్ మీరు చేరే వరకు మీ వెనుక మేము కూడా సభకే వస్తున్నామని చెప్పాను పోచారం గారు గెలిచేమిచ్చట ఆ లంబడోళ్ళ పిల్లల తండాల దగ్గర మక్క చేనులలో బాన్స్వాడకు 15 కిలోమీటర్ల దూరంలో వారు గెలుస్తారన్న ముచ్చట నాకు అక్కడనే చెప్పారు వారు మేము వస్తున్నాం సార్ బ్రహ్మాండం గెలిపించుకుంటాం మా సారే మీరు ఏం ఫిగర్ చేసేది లేదని చెప్పి మరి ఇదే వెళ్ళిపోయాను లేదు సభ అయిపోయిపోను నువ్వు అందరికి చెప్పుకోవాలి కదా అని చెప్పి అంటే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక చిన్న పిల్లవానిలాగా తన నియోజకవర్గ అవసరం అంటే చాలా వినయంగా విధేయత్వని నేను ఒక రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి సమానమైన హోదాలో స్పీకర్ హోదాలో ఉన్నటువంటి మాట మరిసిపోయి బాన్సువాడ కావాలి అంటే తను ఎంత వినయంగా అంటే చెప్ప తరంగాని బాధతోని ఆ పని సాధించేదాకా ఊరుకోడు మీకు మస్తు ఆయకట్టు ఉంది కదా సీనన్న అంటే అన్ని ఉన్నాయి కనుక జాకోర చందూరు ఉన్నది సార్ కాలువ మీద లిఫ్ట్ పెట్టితే ఒక చెరువు ఉన్నది అది నింపితే 10,000 ఎకరాల ఆయకట్టు వస్తుంది సార్ అంటే 10,000 ఆయకట్టు అనేది ఎంత లాభం ఉంటుంది ఆయన గెరక ఆయన అదే మట్టిలో పుట్టిన వ్యక్తి ఆ వ్యవసాయంలో పెరిగిన వ్యక్తి వాళ్ళ కుటుంబం వ్యవసాయ కుటుంబం కాబట్టి రైతాంగం చల్లగా ఉంటే రైతాంగం కడుపునిండ పంటలు పండిస్తే ఏరియాకి ఎంత లాభం జరుగుతుందో వారికి తెలుసు కాబట్టి ఇప్పుడు కార్లో వస్తుంటే కూడా నాకు చెప్తున్నారు పచ్చని పంట పొలాలు బాగుంది ఎప్పటికుంటుంది కాబట్టి ఆ మూలక నాకు జాగా అనిపిస్తే గెస్ట్ హౌస్ కట్టేయమని నేను వారిని రిక్వెస్ట్ చేసాను వారు చాలా గర్వంగా చెప్తున్నారు సార్ మా ఏరియా రైతులు 1500 కోట్ల రూపాయల పంట పండిస్తారు ఒక బాన్సువాడ ఏరియాలని చెప్తా ఉన్నారు ఇక్కడ పండే పంట మీద దాని యొక్క మంచితడల మీద అంత ఆసక్తి ఉంటుంది వారికి అనేక సందర్భాలలో మాట్లాడుతుంటే ఎక్కడ పోయి వచ్చిన సినన్ అంటే అక్కడనే ఉన్నసారి 2-3 రోజుల నుంచి బాన్సువాడ ఎందుకున్నారు వడ్లు పంట వచ్చిందిగా సరిగా కాంట పెట్టించినాం కాంట పెట్టిపోయిపోతే కొడుకులు దళాలు మోసం చేస్తున్నారు కాంట పెట్టంగానే మళ్ళీ రేటు చక్కగిస్తున్నారు కాబట్టి ప్రతి గ్రామ అంటే ధాన్యం పంట వచ్చినప్పుడు ఏమైనా కింది మీద కాకుండా ధర మోసం జరగకుండా ఎంఎస్పి వచ్చే విధంగా గ్రామ గ్రామాలు తిరిగి కాంటా పెట్టించిన నాయకులు ఎంతమంది ఉంటారు ఇంత పెద్ద హోదాలో ఉన్న మంత్రిగా ఉన్నా స్పీకర్గా ఉన్నా ఆయనే స్వయంగా పోయి కాంటాలు కూడా ప్రారంభం చేయించేంత ఓపికతో పనిచేసే నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం చాలా బాగైంది నేను ఇంతకుముందు పట్టణంలో వస్తుంటే రోడ్లు కూడా చూసినాను ఈ మధ్యనే ఇక్కడ మెటర్నిటీ హాస్పిటల్కి
అఖిల భారత స్థాయి గుర్తింపు కూడా వచ్చింది, నంబర్ వన్ హాస్పిటల్ ఇండియాలో గుర్తింపు కూడా వచ్చింది. వారు అనేక కార్యక్రమాలు సాధించినారు, ఇంకా కూడా తప్పకుండా వారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం చాలా అద్భుతమైన అభివృద్ధి చెందుతుంది. వారు వయసు పెరుగుతుందంటే నేను కూడా ముసలిని అయిపోయి నాకు ఇప్పుడు 69 వచ్చినాయి, కాబట్టి నేనున్నాను రోజులు మీరుండవలసింది, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. బాన్సువాడ సేవ చేయాల్సిందే, మీ మాటనే బ్రహ్మాత్రంలా ఉంటుంది. మీకు ఫిజికల్గా బాగాలేకున్నా మీరు చెప్తే కాదంటే వాళ్ళు ఉండరు. ఓ చీఫ్ సెక్రటరీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, డైరెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి చీఫ్ మినిస్టర్ కానీ మాట్లాడే శక్తి, ఆ ఓపిక, ధైర్యం, ఆ నిజాయితీ మీకు ఉంది. కాబట్టి మీరు ఇంకా కూడా బాన్సువాడ ప్రజల సేవ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మిగిలిన పనులు మీకు తెలుసు, మీకు అన్ని గల్లీ గల్లీ తెలుసు, మీకు ఏమేమి అవసరమో తెలుసు. నేను వస్తుంటే బస్సులో నాతో పాటు వారు కూర్చొని ఇవో ఈ రోడ్డు ఎన్ని మీటర్లు ఉన్నది, ఈ రోడ్డు ఎన్ని మీటర్లు ఉన్నది, ఇది ఈ విధంగా చేసినామని చాలా గర్వంగా సంతోషంగా తను సాధించిన ప్రగతి గురించి నాకు చెప్తా ఉన్నారు. ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది, బాన్సువాడ పట్టణం ఇంకా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకమైన వారి మీద ఉండేటువంటి నాకు ఆదరాభిమానాల వల్ల ఈ టెంపుల్కు 1,70,000,000 రూపాయలు మంజూరు చేయడమే కాకుండా ముఖ్యమంత్రి యొక్క స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 50,00,000 రూపాయలు బాన్సువాడ నియోజకవర్గానికి నేను అనౌన్స్ చేస్తా ఉన్నాను. వారు ఎక్కడ పెట్టుకుంటారో వారి ఇష్టం, టౌన్లో పెడతారా, గ్రామాల్లో పెడతారా, ఎక్కడ వాడతారని నాకు తెలియదు. మీరు వారిని పట్టుకోండి, మీరు ఎక్కువ అవసరం ఉన్నోళ్ళు కాబట్టి పట్టుకుంటే మీ పనులన్నీ అయిపోతాయి. ఆ ప్రకారం స్పీకర్ గారి నియోజకవర్గం కాబట్టి మా సురేందర్ గారు, మావలత జనార్దన్ గారు, మన గంప గోవర్ధన్ గారు చూస్తున్నారు, నేను అక్కడ కూడా ఇస్తాను. కానీ ఇది స్పీకర్ గారి నియోజకవర్గం కాబట్టి మీరు పాలిరికం పెట్టుకోవద్దు, పెద్ద మనిషి కాన్స్టెన్స్ కాబట్టి పెద్దరికంగానే ఉండాలి. ఆ రకంగా ఈ డబ్బును కూడా సద్వినియోగం చేసి బాన్సువాడ ప్రజల సేవ కోసం వారు వినియోగిస్తారు, ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా ఎక్కడ పెట్టుకోవాలి, ఏం చేయాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పలాందా పలాందా నేను చెప్పే అవసరం లేదు. వారు చాలా మా ప్రతి మారుమూల ఇంచించి తెలుసు కాబట్టి ఆ పని వారు చేస్తారు, ఆ రకంగా వారు చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. రెండవది, ఈరోజు ఇంత ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం, భగవంతుని కళ్యాణంలో పాల్గొనడం అంటే అందరికి అవకాశం రాదు. ప్రత్యక్షంగా సమీపంలో కూర్చొని ఇంత గొప్ప ప్రశాంతమైన వాతావరణంలో చాలా గొప్పగా చూడచక్కగా నిర్మాణమైనటువంటి ఈ భగవత్ ప్రదేశంలో నేను నా ధర్మపత్నితో సహా వచ్చి ఇంత పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం కల్పించిన శ్రీనివాసరెడ్డి గారికి, వారి ధర్మపత్ని గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఈ సంభ్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక మాట కూడా నేను చెప్తాను, మనం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం, ఆశామాషిగా తమాషాకు జోకులకు కట్టుకోలే, ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా, నిజాం సాగర్ అనేది ఎప్పుడు నిండే ఉంటుంది, మత్తడి లెవెల్లో తొలుకులు పడుతూనే ఉంటాయి. ఏదైతే మలన్న సాగర్ నుంచి వారు కాలువ పెట్టించినరో, నిజాం సాగర్ ఎండిపోయే ప్రశ్న రానే రాదు, ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. మీరు కూడా బ్రహ్మాండమైన పంటలు పండించి వెంకటేశ్వర స్వామి దయ వల్ల చాలా చక్కగా ఈ ప్రాంతం అంతా ఉండాలని, ప్రభుత్వం అందించే వసతులు అందుకొని బాగా ఇంకా అభివృద్ధిలోకి రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై భారత్.